టీడీపీలో సీనియర్లు సైడైపోతున్నారా లేక పార్టీ అధిష్టానమే వారిని పక్కన పెడుతోందా సీనియర్ సలహాలు సూచనలతో సంబంధం లేకుండానే కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయా అభ్యర్థుల ఖరారు రివ్యూలో కూర్చునే సీనియర్లను సైతం ప్రస్తుతం పక్కన పెట్టేశారన్న వార్తలు నిజమేంత అసలు టీడీపీలో ఏం జరుగుతోంది సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం ముందస్తు ఊహాగానలతో పూర్తిగా ఎలక్షన్ మూడ్లోకి లోకి వెళ్లిపోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఎన్నికల వ్యూహాలు పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి వ్యవహారాలతో కింద మీద పడుతోంది అగ్రనాయకత్వం అయితే ప్రస్తుతం గతానికి భిన్నమైన వాతావరణం పార్టీలో కనిపిస్తోందట చాలా మంది సీనియర్స్ ఈ కసరత్తుకు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది గతంలో ఎన్నికలంటే చాలు కనిపించే సీనియర్ల హడావిడి ఇప్పుడు పెద్దగా లేదంటున్నారు ఎవరికి వారు సొంత నియోజకవర్గాలకో వారి వారి జిల్లాలకో పరిమితమవుతూ కాలం గడిపిస్తున్నారు ఓ రకంగా టీడీపీలో ఇది విచిత్రమైన పరిస్థితిని అంటున్నాయి రాజకీయ వర్గాలు గతంలో సీనియర్లు పార్టీని శాసించే స్థాయిలో ఉండేవారు అధినాయకత్వాన్ని బాగా ప్రభావితం చేయగలిగే పొజిషన్ వారిదే సీట్ల ఖరారు విషయంలో పార్టీ అధినేత కూడా సీనియర్లతో సంప్రదింపులు జరిపేవారు అలాగే జిల్లాల్లో తమకు కావలసిన వారికి టికెట్స్ ఇప్పించుకోగలిగేవారు కొందరు నాయకులు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు గుంటూరు జిల్లా పత్తిపాడు అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులును ప్రకటించింది పార్టీ గతంలో కూడా రామాంజనేయులు పేరు వినిపించినా జిల్లాలో ఉన్న పలువురు సీనియర్లు వ్యతిరేకించారు దీంతో కొన్నాళ్లు బ్రేక్ పడినా చివరికి తాను అనుకున్నట్టే రామాంజనేయులకు టికెట్ కేటాయించేసింది టీడీపీ అధిష్టానం ఇదే సందర్భంలో ఇంకొన్ని జిల్లాల్లో సీనియర్లుగా ఉన్నవారి మాట కూడా చెల్లడం లేదంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో పోటీగా కొంతమంది కొత్తవారని అచ్చెన్నాయుడు తెరమీదుకు తెస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి అయితే అధినాయకత్వం ఇలా కొత్తగా తెరమీదుకు తెచ్చిన వారిని పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు కనిపించడం లేదు అలాగే పార్టీ సీనియర్ నేత యనమల గతంలో పార్టీలో అంతా తానై వ్యవహరించేవారు కానీ ఇప్పుడు ఆయన తన నియోజకవర్గానికే పరిమితమైనట్టు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు చంద్రబాబుతో సమావేశం అవుతున్నారు కానీ గతంలో మాదిరిగా రోజువారీ కార్యకలాపాల్లో కల్పించుకోవడం లేదట అలాగే అభ్యర్థుల ఖరారు విషయమై జరిపే సమీక్షల్లో కూర్చునే మరో సీనియర్ నేతను ఇటీవలి కాలంలో దూరం పెట్టినట్టు చెప్పుకుంటున్నారు తన హోదాను అడ్డం పెట్టుకుని జిల్లాల్లో నియోజకవర్గాల్లో లేనిపోని విషయాల్లో వేలు పెడుతున్నారని సదరు సీనియర్ నేత మీద విమర్శలు రావడంతో ఆయన్ని సైడ్ చేసినట్టు కనిపిస్తోంది రివ్యూలు జరిగే సమయంలో కూడా ఆ సీనియర్ లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం ఇదే సందర్భంలో చాలా జిల్లాల్లో గతంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్లు ఇప్పుడు తమకు టికెట్ దక్కితే చాలు అన్నట్టుగా ఎక్కడికక్కడ సర్దుకుపోతున్నారట టికెట్ల ఖరారు విషయంలో సీనియర్ల మాట కంటే తాము చేయించుకున్న సర్వేలు తమకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే పార్టీ అధినాయకత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం థర్డ్ పార్టీ ద్వారా వచ్చిన నివేదికలను ఒకటికి రెండు సార్లు తరచి చూసి అభ్యర్థికున్న బలాబలాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా సీనియర్స్ వారికి వారి సైడ్ అయిపోయినా లేక అధిష్టానమే సైడ్ చేసినా పార్టీకి ఇబ్బందులు వస్తాయన్న ప్రచారం సైతం ఉంది పార్టీకి కొత్త రక్తం ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కలేదు ఇప్పటికే యూత్ లీడర్లకు ప్రజల్లో అంతగా గుర్తింపు రాలేదు ఈ క్రమంలో సీనియర్స్ మాట్లాడే మాటలే అంతో ఇంతో జనంలోకి వెళ్తున్నాయి ఈ పరిస్థితుల్లో సీనియర్స్ ని పూర్తిగా పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి టికెట్ల విషయంలో అధినాయకత్వం నిర్ణయమే ఫైనల్ అయినా కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రణాళికలు రూపొందించేటప్పుడు అనుభవం ఉన్నవారిని సంప్రదిస్తే మంచిదన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి కొద్దిమంది ముఖ్య నాయకులు మాత్రం యూత్ కి అవకాశం ఇవ్వడం కోసం మేమే సైడ్ అయిపోతున్నామని చెప్పుకుంటున్నారు ఏది ఏమైనా టీడీపీలో మాత్రం గతానికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు